నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఈ నెల 20న జరిగే యువగళం ముగింపు సభకు హాజరు కాలేనంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. అదే రోజున వేరే కార్యక్రమాలు ఉన్నందున హాజరు కాలేకపోతున్నా అంటూ పవన్ క్లారిటీ ఇచ్చారు. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి తప్పకుండా వస్తా అని పవన్ టీడీపీ నేతలకు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కి మా ప్రతినిధి రవిచంద్రన్ సిద్ధంగా ఉన్నారు. పవన్ ఎందుకు గైర్హాజరు అవుతున్నారు, కారణం ఏంటి, ఇతర కార్యక్రమాలు ఏవో ఉన్నాయంటున్నారు, అవేంటి రవిచంద్రన్? కృపా, ఏదైతే జనసేన అధినేత పవన్ నిన్న టీడీపీ నేతలకు చెప్పడం జరిగింది, 20వ తారీఖున ప్రతిష్టాత్మకంగా టీడీపీ యువగళం ముగింపు సభ అక్కడ విశాఖపట్నం అనేది భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 5 లక్షల మంది జన సమీకరణ చేయాలని కూడా టీడీపీ భావిస్తుంది. ఎన్నికల ముందు ఈ సభ ద్వారా ఒక బూస్టప్ ఇవ్వాలనేది టీడీపీ ఆలోచన. దీనికి పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించారు. టీడీపీ అధినేతతో పాటు పవన్ కళ్యాణ్ కూడా రావాల్సి ఉంది. అయితే అక్కడి నిమిషంలో నిన్న పవన్ కళ్యాణ్ అయితే హాజరు కాలేనని చెప్పడం జరిగింది. తనకి వేరే కార్యక్రమాలు 20వ తారీఖున ఉన్నాయని చెప్తున్నారు. ఆ 20వ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు హాజరు కావట్లేదు. తర్వాత ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా కూడా నేను హాజరవుతానని ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టో కూడా త్వరలోనే రిలీజ్ చేయాలని టీడీపీ జనసేన భావిస్తున్నా. ఈ మేనిఫెస్టో కార్యక్రమానికి తాను హాజరవుతానని స్పష్టం చేశారు. దీంతో పాటు ఏదైనా బహిరంగ సభలు పెద్ద స్థాయిలో జరిగితే కనుక దాంట్లో చంద్రబాబుతో పాటు తాను కూడా హాజరవుతానని టీడీపీ నేతలకి స్పష్టం చేశారు. అయితే 20వ తారీఖున పవన్ కళ్యాణ్కి వ్యక్తిగత పర్యటన ఏదో ఉందని చెప్పి ప్రైవేట్ కార్యక్రమం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆయన ఆ కార్యక్రమంలో బిజీగా ఉంటారు. ఆ రోజు ఎవరికి అందుబాటులో ఉండరని కూడా పవన్ జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి. ఏదైనా పవన్ కళ్యాణ్ మాత్రం తెలుగుదేశం నేతలకు చాలా స్పష్టంగా చెప్పారు, భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమం ఉన్నా తన స్థాయిలో తాను హాజరవుతాను, చంద్రబాబుతో కలిపి బహిరంగ సభల్లో కూడా హాజరవుతాను, 20వ తారీఖు మాత్రం తన వ్యక్తిగతంగా తనకు కార్యక్రమాలు ఉన్నందున హాజరు కాలేకపోతున్నానని కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. అయితే దీంట్లో ఎటువంటి వివాదం కానీ ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. తన వ్యక్తిగత పర్యటన వల్లనే హాజరు కావటం లేదు, వేరే విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నారు. టీడీపీ వర్గాలు ఇవన్నీ కూడా మీడియాకి సమాచారం ఇచ్చే పవన్ కళ్యాణ్ మాత్రం భవిష్యత్తులో చంద్రబాబుతో కలిసి సభల్లో పాల్గొంటాను అని హామీ ఇచ్చారు. ముఖ్యంగా జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ఆ కార్యక్రమానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరవుతారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఓకే రవిచంద్ర్.